శుభ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి అగ్రే సమగ్రయతి కామపి కేళి లక్ష్మీం అన్యాసు దిక్ష్వపి విలోచనమేవ సాక్షి హా హంత హంత మమ దూర మహోకి మేతత్ ఆసీత్ కిశోరమయమంబ జగత్రయం మే భాగవత కథా సుతక స్వాగతం కాళీయ మర్దనం జరిగిపోయింది అయితే ఈ కాళీయుడు ఉన్న కాళ్ళింది మడుగులో యమునా నదికి దగ్గరలో ఉన్న ఈ మడుగులో అతను ఎట్లా దాక్కోగలిగాడు ఎందుకు గరుకుమంతుడు ఈ మడుగులోకి రాలేకపోయాడు అనే దానికి ఒక చిన్న వివరణ ఇస్తున్నారు అడుగుతున్నాడు అనమాట పరీక్ష మహారాజు ఇక్కడికి ఎందుకు రాలేపోతాడు గరుకుమంతుడు ఎక్కడైనా ఎవరినైనా పట్టుకోగలిగినవాడు ఈ మడుగుకి ఏమిటంటే పూర్వమట గరుకుమంతుడు ఒకనాడు ఎక్కడికో ఎగురుతూ తిరుగుతూ ఆయనకి చాలా ఆకలిసిందట వేసి ఈ కాళీ కాళింది మడుగు దగ్గరికి దిగాడట ఈ కాళింది మడుగులో బోలెడన్నీ చేపలుండేవట చాలా చేపలుండేవి ఆయన ఆ చేపల్ని భక్షించటానికి వచ్చాడు కిందకి దిగాడు చేపలు కనపడ్డాయి ఆ నదిలోకి దిగి ఆ మడుగులోకి దిగి చేపల్ని భక్షించే సరికల్ చేపల రాజుని పట్టేశాడు మొదట ఆయన నోట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయే ఈ మడుగులో ఉన్న చేపలన్నీ ఏడుస్తూ ఆ మడుగు లోపల భాగంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడట సౌభరి ఆయన పేరు ఈ సౌభరి అనే మహర్షికి విన్నవించుకున్నాయట నువ్వు ఉన్నావని మేము ప్రశాంతంగా సంతోషంగా ఉన్నావు నాయన గరుకుమంతుడు వచ్చి పడ్డాడు మామ రాజును లాగేశాడు ఇక మేము కూడా అందరం వెళ్ళిపోతామని ఇలా పోమని ఏడ్చి ఏడ్చేశాడు కల్లా ఆయనకి ఆ ఏడుపుకి ఈ గరుక్మంతుడు పా చేపల్ని లాగుతున్న శబ్దానికి గరుక్మంతుడు అంటే ఏదో చిన్న పొన్నాగా ఉండడు కదా కదండి మహావిష్ణువుని మోయగలిగిన సామర్థ్యం ఉన్నాడు అంటే ఎంత పెద్ద విగ్రహం ఎంత పెద్ద శరీరం అయి ఉంటుంది ఈ మహావిగ్రహ రూపం అక్కడ నిలబడి ఆ నీళ్ళలోంచి చేపల లోపలికి పీలుస్తుంటే ఆ శబ్దానికి నీటి కదిలికలకి విసుగుబుట్టింది ఆయనకి సౌభరికి దాంతో ఆయన ఈ సే గరుకుమంతుడికి చెప్పించట మళ్ళీ గరుడు ఈ నీళ్ళల్లో ముక్కు పెట్టాడు అతను తలపగలు మరణిస్తాడని ఇప్పుడు ఎంత వాళ్ళైనా సరే సాక్షాత్తు శ్రీహరికి వాహనం అయినప్పటికీ వాక్యానికి భయపడాల్సిందే దాంతో గరుక్పంతుడు ఆ మడుగులోంచి బయటకు వచ్చేసాడు ఇంకా ఎప్పుడూ ఆ మడుగు జోలికి వెళ్ళదా ఈ కాళీయుడికి తెలుసు చాలా సర్పాలన్నిటికీ అన్నిటికీ తెలీదు ఆ సమయంలో ఇతను ఇక్కడే ఎక్కడో ఉండటం వల్ల లేదా అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ఋషిమునులు ఎవరో ఇతనికి తెలియజేశారు ఈ కాళింది మడుగులోకి మంతుడు రాడు అని అందుకని ఈ ఒళ్ళు తల అన్నీ చితికిపోయి ముక్కచక్కగా అయిపోయినట్టున్నా సరే పాక్కుంటూ వచ్చి ఇందులోకి చేరిపోయాడు ఇంకా అతని పరివారం కూడా అతని వెనకాలే వచ్చేసింది ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరన్న భావన బలంగా ఉండేసరికి ఆ మడుగు మొత్తాన్ని విషతుల్యం చేసేసాడు అతను సహజంగానే పొగరబోతువాడు దెబ్బలు తగిలినా కొంతమందికి బుద్ధి రాదు ఇప్పుడు గరుక్వంతుడు రాడు గరుడు కాకపోతే తను ఏమైనా చేసేవాడు ఎవడూ లేడు భూప్రపంచం మీద ఎవరు లేరు కదా ఇంకా భూమి మీద ఎవరూ లేరు దాంతో ఇతను తన తాలూకు శక్తియుక్తులన్నీ ఆ మడుగును పాడు చేయటంలో అది తన సొంత సామ్రాజ్యం చేసుకోవటం వేరే ప్రాణిని కూడా అక్కడికి రానివ్వకుండా ఆ రకంగా ప్రవర్తించాడు గరుక్వంతుడు ప్రవేశించటానికి వీలు లేదు కాబట్టి ఈ సర్పం అందులో సేఫ్గా ఉంది తయారు చివరికి మన కృష్ణ పరమాత్మ సర్పాన్ని ఇక్కడి నుంచి తన పాదముద్రలతోటి రమణక ద్వీపానికి మళ్ళీ బట్వాడా చేశాడు అక్కడికి పంపించేశాడు అనమాట గరుడు అతన్ని ఏం చేయడు ఇప్పుడు కూడా మనం కృష్ణ సర్వ కృష్ణపాదాలు ఉన్నాయి మంచి తాచుపాము అని చెప్పుకుంటారు కృష్ణపాదాలు ఉన్నాయి అంటే ఆ పాము చాలా జాతైనదని దాన్ని పాము పైనుంచి వెళ్ళే గద్ద కూడా దాని జోలికి రాదట కృష్ణపాదాలు కనపడతాయట ప్రత్యేకంగా సర్పం మీద ఉంటాయి అని చెప్తారు మనం ఎప్పుడు చూసిందేం లేదనుకోండి కాకపోతే కథల్లో మనం పురాణాల్లో వాటిల్లో చెప్పబడుతుంది అయితే ఈ మడుగు నుంచి బయటకు వచ్చేసరికల్లా కృష్ణుడు గోకుల వాసులందరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిపోయింది అమ్మయ్య అనుకున్నారా అందరు బలరాముడు నవ్వుతూ కృష్ణుడిని కావలించుకున్నట్టు గోపాలుడు స్త్రీలు అందరూ మడుగు దగ్గరే ఉండిపోయారు వంటలు లేవు తంటలు లేవు ఇళ్లకేళ్ళే ఓపిక కూడా లేదు ఎందుకంటే ఈ నుంచి అరిచి అరిచి కేకలు పెట్టి దుఃఖోద్వేగం భయోద్వేగాలతోటి చాలా హైరాణ పడిపోయారు చూడండి పాపం వాళ్ళంతా కృష్ణుడు ఏమైపోతాడు అని ఆ జరుగుతున్న సంకుల సమరాన్ని ఆ నాట్యాన్ని చూసి మైమరిచిపోయారు మొదట భయపడ్డారు సంభ్రమాశ్చర్యాలకి గురయ్యారు ఆ తర్వాత మైమరిచిపోయారు ఇంక అట్లా ఉండిపోయారు చీకటి పడిపోతాం సర్పం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఏం చేశారట యమునా తీరంలోనే ఉండిపోయారు వంటలు చేసుకుని తినుంటారు అక్కడే ఏదో దొరికినవి వండుకుని తిని వాళ్ళంతా అక్కడే ఉండిపోయారు అయితే వేసవ కాలం అవ్వటం వల్ల అది కూడా ఒకటి ఉంది వేసవ కాలం అయ్యేసరికి నదీ తీరాలు సాయంత్రం చీకటి పడేసరికి చాలా చల్లగా అయిపోతాయి దాంతో ఈ చల్లదనం కోసం ఉండిపోయారు ఈ వేసవి కాలం అవటం వల్ల అడవిలో ఒక కార్చిచ్చు పుట్టిందట ఇది క్షణాల మీద వ్యాపించి ఈ మొత్తం ఈ మడుగు చుట్టుపక్కల ఉన్న జనాన్ని చుట్టపెట్టేసింది అది ముందు దావాగ్ని వెనకాలేమో ఆ పక్క నుంచి అగ్ని వస్తోంది ఈటేమో యమునా నది ఉంది నదికి అగ్నికి మధ్యలో ఉండిపోయారు గోకుల వాసలు అందరూ ఏం చేయాలో తెలియలేదు దాంతో అందరూ కృష్ణుని ఆశ్రయించారు నాయన ఏమిటో నువ్వు ఏం చేయగలవు దీన్ని ఏం చేయాలో అని అడిగేసారు కల్లా సర్వశక్తివంతుడు ఆదిమధ్యాంతరహితుడు అయిన శ్రీకృష్ణుడు తన వారిని రక్షించడానికి ఆ దావాగ్ని మొత్తం మింగేశాడట ఆయన దావాగ్ని తాగేశాడు అని చెప్తున్నాడు తమ అగ్ని అపి అపిబత్ అంటున్నారు ఆ అగ్నిని తాగాడు పిబత్ అంటే పిబన పిబ పానే అంటారు పా పానే అనే ధాతు పానక్రియే అది అగ్నిని తాగేశాడట అగ్నిని తాగేసి తర్వాత తెల్లవారేసరికల్లా అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు క్రమంగా రోజులు గడుస్తున్నాయి ఇలా ఇదే రకంగా బలరామకృష్ణులు పెద్దవాళ్ళు అవుతున్నారు కాస్త మంచి వడ్డీ పొడుగు చక్కగా జుట్టు బాగా పెరిగింది చూడ్డానికి చక్కగా ముచ్చటగా బాగా కనపడుతుండేవాళ్ళు రూపాలు బాగుండేవి శిరోజాలు గిరిజాలు తిరిగి చక్కగా అయితే జుట్టు కిందకి వేయలాడుతూ ముచ్చటగా ఉండేది అయితే వీళ్ళు ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు చాలామంది ఈ పిల్లలు ఏంటంటే ఉప్పెక్కి ఆటలాడుతున్నారట ఉప్పెక్కి ఆటలాడడం అంటే ఒకళ్ళు వీటి మీద ఒకళ్ళు ఎక్కుతారనమాట ఉప్పెక్కటం కొంత దూరం మోయటం ఎవరు ఎవరిని ఎంత దూరం ఎంతసేపు మోయగలరు ఇది ఒక పందెం ఆటలాడుకునేటప్పుడు చేస్తారు చూడండి అదే సాల్ట్ అంటారు దాన్ని ఏమన్నా నాకు గుర్తు రావటం లేదు ఇంగ్లీష్ పేరు ఏదో ఉందండి సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు నాకు భుజాల మీద ఉప్పు ఎక్కించుకోవటం ఉప్పుకొనే వెనకాల ఎక్కించుకొని పరిగెత్తడం అనమాట అయితే ఏమైంది ఈ బా గోపాలు రూపంలోనే ఒక ప్రలంబాసురుడు అనే ఒక రాక్షసుడు ఒక గోపాలకుడుగా మారిపోయి వీళ్ళ మధ్యలో చేరిపోయాడు ఒక్కో పిల్లాడు రెండో పిల్లాడు మీద ఎక్కుతున్నారు వాడు దిగుతాడు ఎక్కుతాడు అనమాట అట్లా పరుగులు పెడుతున్నారు ఇట్లా ముందుకెళ్తుంటే కృష్ణుడు సైగ చేశాడు నా అన్న చూడు చూడని చూస్తే వీళ్ళకి తెలిసిన వాడు కాదు వీడు వీడొకడు డిఫరెంట్గా ఉన్నాడు వాడి పళ్ళు ముఖము అన్నీ తేడాగానే ఉన్నాయి అయిన ఏమన్నాడు అన్నా నువ్వెక్కనే సైగ చేశాయి చేసేసారు ఏం చేసేస్తాడు మన బలరాముడు ఆ ప్రళంబాసురుడి భుజాల మీదకెక్కాడు గోపబాలుడి రూపంలోనే ఉన్నాడు వాడును ఈయన చక్కగా నల్లటి వస్త్రం దోవతి చక్కగా కట్టుకున్నాడు మొహం మీద కస్తూరి పొట్టు తలథళ్ళ తెల్లగా మెరిసిపోతుంటాడు బంగారపు వర్ణంలో మెరుస్తూ ఉంటాడు ఈయన పక్కన కృష్ణుడు మెరుపు మేఘము కలిసినట్టుగా ఉంటారనమాట వాళ్ళిద్దరూ అయితే ఈ భుజాల మీదకి ఎక్కిన తర్వాత కొంత దూరం అంటే ఒక ఒక లెక్క ఉంటుంది ఒక ఒక అడుగులు పరిగెత్తిన తర్వాత పైనున్న వాడు కిందకి దిగి ఈ కింద ఉన్నవాడిని పైకి ఎక్కించుకోవాలి ఆ దూరం దాటేసింది ఆ చెట్టు దాకా అన్నారు ఆ చెట్టు దాటేసిన తర్వాత కూడా ప్రళంబాసురుడు ఈ పిల్లాడిని దింపటల్లా ఇలాగే మోసుకుని తీసుకెళ్ళిపోయి ఏమిటో చేసేద్దాం అనుకున్నాడు అయితే ఆయనకి ఏం తెలిసిందంటే ఆ ప్రళంబాసురుడికి అర్థమైంది ఈ చెట్టు దాకా వెళ్లే లోపలే ఎత్తుకున్నప్పుడు ఉన్న పిల్లాడు కాదు వీడు బరువెక్కాడు అని తెలిసింది ఇంకా ముందుకు వెళ్ళే అపరిమితమైన బరువు ఈ క తన మీద నుంచి పడుతున్న వెళ్లాడుతున్న ఈ కాళ్ళున్నాయే అవి ఎలా ఉన్నాయంటే పెద్ద ఏనుగు తాలూకు తొండాలాగా ఉన్నాయి అవి ఏదో చిన్నది పది పదకొండు సంవత్సరాల పిల్లవాడి కాళ్ళు కాదవి ఏనుగు తొండాలు ముయ్యలేకపోతున్నాడు ఇక ముయ్యలేకపోతుంటే అనుకున్నాడు దింపేద్దాం అనుకున్నాడు దిగేలాగా లేడు వాడు దిగే ఉద్దేశంలో లేడు వీడు అంతు చూడాలనే ఉంది ఆయనకి ఇక బలవంతంగా కాళ్ళు పట్టుకుని లాగాడు ఏం చేసినా వల్ల కాల పోని విసిరేద్దామని బలం కొద్దీ విసిరేయిపోతే కాళ్ళు మేలేసి మెడపట్టేసేట రెండు కాళ్ళు మెలేసి ప్రలంబాసురుడి మెడ ఎట్లా మెలిపెట్టాడంటే ఆ పా మెడ వెనక్కి తిరిగిపోయిందనమాట పెద్ద కేక పెట్టాడట ఈ పైనుంచి దిగటం దిగటం మామూలుగా తనలేదు ఒకే ఒక్క తన్ను అది ఎట్లాంటిదంటే వన్ వెయ్యి సమ్మెటల పోటు లాంటి దెబ్బ అనమాట ఆ దెబ్బ పైగా ఇతను ఏమిటి ఆయనకున్న ఆయుధం పిల్లలందరూ కర్రలు కటార్లు చిన్న చిన్న పుచ్చుకు తిరిగితే ఇతను మాత్రం హలం పట్టుకుని తిరిగేవాడు హలం అంటే నాగలి హలాయుధుడు ఈ నాగలి మహాబరువుగా ఉంటుంది దానికి హెడ్ వెయిట్ ఉంటుంది తల బరువు కింద ఒక కర్ర పెడతారు దానికి ఆ నాగ నేల దున్నటానికి ఉంటుంది కదా ఇనప వస్తువు లేదా చెక్క వస్తువు కిందకు ఉంటుంది దాన్ని బ్యాలెన్స్గా ఈడవడానికి వీలుగా మధ్యలో ఒక కర్ర ఉంటుంది ఇప్పుడు దాన్ని కనుక నిలబెడితే ఆ బరువు ఆపలేం కర్ర మీద నిలబెట్టామనుకోండి అటు ఇటు ఉన్న బరువు ఎలా ఉంటుందంటే ఒక్క పిసరు ఇటైనా ఇరుపడిపోతుంది లేదా అటు అయితే అటుపడిపోతుంది అమిత బరువు ఉంటుంది హెడ్ వెయిట్ దాన్ని మోయటం కష్టం దాన్ని భుజాన వేసుకుని మోసే రకం పిల్లవాడు భూభారం మోసేవాడికి హలభారం ఒక లెక్క ఈ రాక్షసుడైన లెక్క అక్కడి నుంచి ఒక తన్ను తన్నాడు ఈ తన్నిన్న తన్నుకి ఆ కాళ్ళ మెలికి మెడ విరిగిపోయి ప్రళంబాసురుడు మరణించాడు అందరూ అహహా అన్నారు అబ్బో వాళ్ళ తమ్ముడే కాదు అన్నయ్య కూడా పెద్ద పెద్ద వాళ్ళని చంపేస్తాడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అందరూ గోకులంలో పిల్లలందరూ కేరింతలు కొట్టారట అయితే ఏమైంది ఆ రోజు సాయంకాలం అడవిలో ఆవుల్ని మేపుతుంటే మళ్ళీ ఒక కార్చిచ్చు పుట్టిందట ఇది గోపబాలుని గోవుల్ని చుట్టేసింది వెంటనే వీళ్ళు అందరూ కృష్ణుడిని పట్టుకున్నారు ఏం చేద్దాం ఏం చేద్దాం నీళ్లు లేవు దగ్గరలో ఎక్కడ నీళ్లు లేవంటే అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పాడు కళ్ళు మూసుకున్న తర్వాత బాలురంతా కళ్ళు మూసుకున్నాక కృష్ణుడు దాన్నంతా ఇట్లా తీసుకుని రెండోసారి దావాగ్నిని మింగేశాడు మొదటిసారి యమునా నది తీరంలో చేశాడు కాళీ మర్దనం తర్వాత రెండోసారి గోప రక్షించడానికి కూడా కార్చిచ్చు మొత్తాన్ని చేతిలోకి తీసుకుని ఒక చిన్న పురుషుడు నీళ్లు తాగినట్టుగా అగ్నిని మింగేశాడు ఆ తర్వాత అందరూ కళ్ళు తెరిచి చూసుకున్నారు నిప్పు ఛాయలు లేవు అప్పటిదాకా ఎప్పుడు ఊరికే కృష్ణుడు బలశాలి బలవంతుడు రాక్షసంహారం చేస్తాడు అని అనుకున్న పిల్లలకు ఏమనిపించిందంటే ఇతను దేవుడేమో అని అనిపించింది మామూలువాడు కాదు వీడు పిల్లవాడు బలశాలి పిల్లవాడు కాదు మనలాంటి వాడు కాదు వీడు భగవంతుడు అయి ఉండాలి ఇంత పని ఎట్లా చేస్తారు ఎవరైనా బలంగా ఉంటే ఎవరినైనా కొడతారు ఇంకో రెండు దెబ్బలు ఎక్కువ ఏదైనా చేయగలుగుతారు ఇంత కార్చిచ్చుని క్షణాల్లో మాయం చేయగలిగిన వాడు సాక్షాత్ భగవంతుడే ఇతను మనతోటి ఉండటం అతడున్న కాలంలోనే మనం ఉండటం మన అదృష్టమని గోపాలుడంతా పొంగిపోయారట భగవల్లీలా విలాసంగానే దీన్ని భావించారు భగవంతుడే మన కోసం మన మధ్య పుట్టాడని భావించి ఆ కృష్ణుడిని జే జేలు పలికారట పిల్లలంతా అయితే పిల్లలు అంటే తాత్కాలికంగా ఇలాంటి భావాలు కలిగినప్పుడు ఒక ఉద్రేకం లోపల నుంచి ఒక ఉత్సాహం ఒక భక్తిభావం ఒక లావాలాగా లాగా పెళ్ళిబుకుతుంది ఆ క్షణం గడిచాక మళ్ళీ విష్ణుమాయకి లోబడి తమతో ఉన్నవాడు కృష్ణుడని తమ చెలికాడని తమ ఆడచ్చని అతని చెవులు పుచ్చుకుని జుట్టు పుచ్చుకుని ఆడించచ్చని అతని భుజాల మీదకి ఎక్కొచ్చని తోస్తుంది విష్ణుమాయ విలాసమే అంత క్షణాల్లో ఈ దైవభావాంచి బయటపడి ఆడుకుంటూ సరదాగా గడిపేశారు ఇలా క్రమంగా శరదృతు వచ్చింది ఋతువులు మారుతున్నాయి ఈ కృష్ణుడు కనుక ఈ వేణునాదం మొదలు పెడితే అందరూ వినటానికి మైమరిచిపోతూ ఉండేవాళ్ళట అందంగా తయారయ్యారు వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కిషోర దశ నుంచి యవ్వన దశకి రాబోతున్నారు టీనేజ్కి వచ్చేస్తున్నారనమాట ఈ వ్రజంలో ఉన్న ఈ గోకులంలో ఉన్న కన్యలందరి దృష్టి వేల మీదే ఉందిట నలుగురు ఆడపిల్లలు కలిస్తే బలరాముడు కృష్ణుడి గురించే మాట్లాడుకుంటున్నారు తర్వాత సఖి రామకృష్ణులు మిత్రులతో కలిసి గోవుల్ని తోలుకుని అడవికెళ్తున్నారు అక్కడ మిత్రులందరూ చుట్టూ చేరగా వారి మధ్య నిలబడి వేణువు మీద మధుర స్వరాలు పలికిస్తారు అప్పుడు మిత్రులు ఆ సోదరుల అందాన్ని తమ కళ్ళతోటే తాగేస్తున్నారా అన్నట్టు రెప్పలు వాల్చకుండా వాళ్ళనే చూస్తారు కళ్ళున్నందుకు ఇది కదా ఫలితం గోపబాలుడు నిరంతరము నిరంతరం కృష్ణుడితోటే ఉండి అతన్ని చూడగలుగుతున్నారని తమంతగా చూడలేకపోతున్నామని గోకులంలో ఉండే కన్యలందరూ భావించేవాళ్ళు ఎంత పుణ్యం చేసుకుందో ఆ వేణువు దాన్ని ఒంటి నిండా చిల్లులే వేణువుకి రంధ్రాలు ఉంటాయి కదా మన కృష్ణుడి పెద్ద అధరాల మీదే ఉంటుంది ఎప్పుడు ఆయన చేతిలోనే ఉంటాయి చేతిలో ఉంటుంది దట్టిలో ఉంటుంది లేకపోతే ఆయన పెదవుల మీద ఉంటుంది సంగీతం వినిపించడానికి ఆ వేణువుదే కదా అదృష్టం ఆ గోపాలుడిదే కదా అదృష్టం అని కన్యలంతా అట్లా అసలు మైమరిచిపోతూ ఉండేవాళ్ళు అనమాట కృష్ణుడికి స్నానం చేసే నది కృష్ణుడు ఆటలాడే నేల కృష్ణుడితో ఆటలాడే గోవులు గోవులు గోపాలురు వాళ్లదే జీవితం కదా అని అనిపించేది ఆ పల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనిలో లీనమైపోయేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా ఉండేవారట ఇట్లా జరుగుతూ ఉండగా ఇప్పుడు గోవులు ఎలా పరవశించేవంటే ఆవులకేమో పాలు వాటంతట అవి స్రవించేవి దూడలేమో పాలు తాగటం మా అనేసి ఆయన వైపు చూస్తుండేవట చెట్ల మీద ఉన్న పక్షులు కూడా కృష్ణుడు కనపడకుండా కనపడేలాగా కనపడపోతే కుదరదు ఇతర శబ్దాలను వినపడినిచ్చేవి కాదట ఒకటితో ఒకటి మాట్లాడుకునేవి కాదు వేణుగానాన్ని వినడం మాత్రమే అట్లా కృష్ణుడితోటి మమేకమయ్యి మొత్తం ఆ రేపల్లెలో ఉన్నటువంటి సర్వ ప్రాణులు పరమాత్మ మీదే తమ మనసు లగ్నం చేసేటట్టుగా మహర్షులు ఎట్లా లగ్నం చేస్తారో మహర్షులే ఇలా పక్షుల రూపంలో వచ్చి కూర్చున్నారేమోనని అనిపించేంత అత్యద్భుతంగా శ్రద్ధగా వినేవటం అయితే ఇప్పుడు నదులు ఆఖరికి ఆయన ఆ ఫ్లూట్ వాయిస్ నది దగ్గరికి వెళ్తే యమునా నది కూడా కెరటాలతో గబగబా వచ్చేది ఆయన ముట్టుకోవడానికి అంత ప్రీతిగా ఉండేది అయితే ఇక గోవర్ధన పర్వతం ఇంకా అసలు ఆ పర్వతం అంతా ఇంత కాదుట ఈ శబ్దాలు వినడం కోసమే పూస్తోందా కాస్తోందా అనిపించేది పర్వతం మీద ఉన్న ప్రతి చెట్టు ఎప్పుడూ విరగబూసి విరగ్గా చేసేవట విపరీతమైన పచ్చిక ఆవులకి దూడలకి మేతకి వెతుక్కునే పని లేదు నీళ్ళకి వెతుకునే పని లేదు ఆ పచ్చదనం ఆ చల్లదనం భగవంతుడు తాలూకు స్పర్శతోటి పునీతమైన ప్రతి మట్టి కణము తన పూర్తి శక్తియుక్తుల్ని బయటికి వెలువరచడానికే తన ఆనందాన్ని బయటికి చూపించడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఈ గోపాలకులంలో ఉన్నటువంటి ఈ గోకులంలో ఉన్నటువంటి బృందావనంలో ఉన్న ప్రతి మొక్క మూడు ప్రతిదీ చిగురించి ఆయన కోసమే పూసేవి ఆయన కోసమే కాసేవి ఆయన కోసమే వినేవి కృష్ణుడి కదలిక అతని శ్వాస అతని ఊపిరి అతని వేణువు అతని నడక ప్రతిదీ ప్రతి విషయము అందరికీ అత్యంత ఆసక్తి దాయకాలుగా ఉండేవి వాళ్ళు జీవించట్లేదు భగవంతునితో కలిసి జీవిస్తున్నారు మామూలు జీవం కాదు మనుషుల్లాగా కాదు భగవంతుని కోసమే అన్నట్టు జీవిస్తున్నామా అన్నట్లుగా ఋషులు మునులు దేనికోసం సంవత్సరాల తరబడి కఠోరమైన దీక్ష వహించి తపస్సు చేస్తారు వీళ్ళ అదృష్టమేమో ఈ జన్మలో యదువంశానికి ఇటువంటి ఘనత ప్రాప్తించిందని చెప్తారు వ్యాసులు వారు దీంతో భాగవత కథాసుతో సమాప్తం వచ్చే భాగంలో మరిన్ని కొత్త కథలతోటి కలుసుకుందాం నమస్కారం